బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహానూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారు విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. టీఆర్ఎస్ కాంగ్రెస్ పతనం ఎవరిది, చిచ్చు ఎవరికి, ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళు బేరీజులు వేసుకుంటున్నారు? కేసీఆర్ ఓడిపోయి ఏం సాధించారు, రేవంత్ ఓడిపోయి ఏం సాధించబోతున్నారు అన్నది చాలా ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయంగా మారింది. ఇందుట్లో వీళ్ళిద్దరూ ఓడిపోయారు. గెలిచినటువంటి బీజేపీ మౌనంగా ఉన్నా కానీ అసలు వీళ్ళిద్దరూ ఊరుకునేట్లేరు. వీళ్ళు రెండు వర్గాలు కూడా ఒక రకమైనటువంటి వ్యూహ కసరత్తును ప్రారంభించాయి. రేవంత్ రెడ్డిది నిన్న జరిగిన వెంటనే ఈరోజు రివ్యూ పెట్టడంతో జనరల్గా హీట్ ఉండిద్ది కాబట్టి మొత్తానికి జానారెడ్డి గారు తనంతట తానుగా పెద్ద మనిషిగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏదో అక్కడ ఉన్నామంటే ఉన్నాము, జరిగిందంటే జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఒక సమావేశాన్ని నిర్వహించి మొత్తానికి ఈ దీనికి బాధ్యత ఎవరిది, ఎలా ఎందుకు జరిగింది ఏంటి అనేది, ఇది బాధ్యత ఎలా ఎందుకు జరిగింది అన్నది కాదు ముఖ్యం. ఆడ 5,000 ఓట్లు ఎందుకు వచ్చినాను ముఖ్యం. కనీసం 40,000, 30,000, 20,000 వస్తే దానికి ఒక క్లారిటీ ఉండేది. అసలు అక్కడ అసలు ఆ ఓట్లు ఎందుకు ఆ రకంగా రావడానికి గల కారణం ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసేదానికి కూడా అది ఉపయోగం లేనటువంటి విశ్లేషణ. అక్కడ ఏం జరిగిందో బహిరంగ రహస్యంగా చెప్తున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలిసినప్పుడు దానికి చేయాల్సినటువంటి మార్గం అందరి దగ్గర తప్పు పెట్టుకొని దానికి ఇంకా కమిటీ ఏమిటి దాన్ని విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు కదా. అజిత్ గారు ఉన్నట్లున్నారు కదా. ఎస్ సార్, గెటింగ్ రెడీ సార్. యా, అయితే ఇప్పుడు హుజూరాబాద్ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి దాంటే కాంగ్రెస్లో ముసలం, కాంగ్రెస్లో చిచ్చు, కాంగ్రెస్లో చిచ్చు ఎటు పోతుంది, కాంగ్రెస్లో చిచ్చు ఏం జరగబోతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉందన్నమాట, మన దగ్గర మండ్రగబ్బులు ఉంటాయి, దాన్ని తొట్లేస్తే పైకి వెళ్ళి లేకుండా రాక కింద వేస్తూ ఉండిద్ది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరిని పైకి వెళ్ళకుండా అందరు కింద లోపల వేస్తూనే ఉంటారు. ఇది కామన్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంస్కృతి, కొత్త సంస్కృతి కాదు, కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అది ఆ సంస్కృతి అలవాటు అయ్యింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో అయితే రెండు అంశాలనే గమనించాలి. ఈ ఎన్నిక తర్వాత కేసీఆర్కి లాభమా, కాంగ్రెస్కి లాభమా, బీజేపీకి లాభమా అని చూస్తే ఈ ఎన్నిక తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్లో మాత్రం కేసీఆర్కే లాభము. ఎందుకు కేసీఆర్కి లాభము అని అంటే బీజేపీ మళ్ళీ రెండోసారి గెలవటం ద్వారా తన ఊపుని, తన యొక్క స్పీడ్ని పెంచబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సరే తనకున్నటువంటి ఓట్ బ్యాంక్తో వాళ్ళు కూడా ఎలక్షన్కి రేవంత్ రెడ్డి నాయకత్వం అయితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ప్రశ్నలు మొదలైనవి కాబట్టి రేవంత్ నాయకత్వం ఉండిద్ది అనుకుందాం, రేవంత్ రెడ్డి ఆ స్పీడ్ని కొనసాగిస్తారు. ఇప్పుడు యాంటీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయితే కొంత బీజేపీకి, కొంత కాంగ్రెస్కి స్ప్లిట్ అయితే కనుక కేసీఆర్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్కి అడ్వాంటేజ్ కాకుండా ఉండాలంటే బీజేపీ కాంగ్రెస్ కలవాలి, అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు కాబట్టి ముగ్గురు త్రిమోణకు పోటీ జరిగింది. త్రికోణ పోటీలో జరిగేటువంటి అడ్వాంటేజ్ కేసీఆర్దే అవుతుంది. ఇది రాజకీయంగా కేసీఆర్కి హుజూరాబాద్ ఎన్నిక నష్టం జరిగించిన, సైకలాజికల్గా తనకి బాధను కలిగించిన, ఇగో దెబ్బతిన్నా, అన్ని ఏది తిన్నా సరే చివరికి మాత్రం రేపు ఎండ్ రిజల్ట్ అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం అది కొంత అడ్వాంటేజ్ మళ్ళీ కేసీఆర్కే అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అజిత్ గారు సిద్ధంగా. అజిత్ గారు, ఏంటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ముసలం కొనసాగుతూ ఉంది, కాంగ్రెస్లో చిచ్చు, మొత్తానికి దీపావళి టపాసుల్లాగా ఒకటేమన్నా నల్గొండలో పేలింది, ఒకటేమన్నా మెదక్లో పేలింది, ఇందాకేమన్నా ఒకటి పీసీసీ ఆఫీస్ బయట పేలింది, ఇంకోటేమన్నా అక్కడెక్కడో ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ పేలింది, ఇంకోటి మెదక్ అక్కడెక్కడో ఖమ్మంలో పేలింది, మరి టపాసులన్నీ మొత్తానికి దీపావళి ముందు రోజు నుంచి పేలుస్తున్నారు, ఏంటి పీసీసీ ఆఫీస్ దగ్గర వాతావరణం ఏంటి అసలు? వంశీ గారు, అసలు కాంగ్రెస్లో ఏదన్నా సంఘటన జరిగినప్పుడు అసమ్మతి లేదు లేదంటే దానికి సంబంధించి అసమ్మతి స్వరాలు వినిపించట్లేదంటేనే కొంత ఆశ్చర్యపోవాలి, తప్పితే ఏ రోజు కూడా కాంగ్రెస్కు సంబంధించి అంతా కూడా ఈవెన్ గెలిచినా ఓడినా ఒక మాట మీద ఉండడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈసారి అంటే ఒక నివురుగప్పిన నిప్పులాగా మనం చూసాము, రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అటు జగ్గారెడ్డి దగ్గర నుంచి మీరన్న వరుసగా, ఇటు సూర్యాపేట మన కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర నుంచి వరుసగా, ఇప్పుడు ఇంకా కొత్తోళ్ళు కూడా మొత్తం యాడ్ అయ్యారు. సీనియర్లు ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు తప్పితే ఇంతవరకు ఎవరు బయటపడి మాట్లాడలేదు వంశీ గారు. కానీ ఇంతవరకు జానారెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా అధిష్టానం మీద ఎప్పుడు ఓపెన్గా తిరుగుబాటు చేసింది లేదు. అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ పార్టీలో
బయట ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఆయన కొంత పరిణితి చెందిన రాజకీయ నేతగా చాలా హుందాగా ప్రవర్తిస్తారు జానారెడ్డి. అలాంటి జానారెడ్డే బయటకు వచ్చి నా అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను, ఇక ఇప్పుడు రానని పిఎస్సి సమావేశం మధ్యలోంచి బయటికి వెళ్ళడం చాలా ఆశ్చర్యం వేసింది వంశీ గారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఫస్ట్ నుంచి స్వాగతిస్తున్న రేణుకా చౌదరి కూడా కోమటిరెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అనింది. అంటే ఒక పక్క అందరం సమిష్టిగా బాధ్యత వహిద్దాం అంటూనే ఎవరు అనాల్సిన మాటలు అన్నీ కూడా వాళ్ళు అనేశారు. చివరికి ఇదంతా చిలికి మొత్తం మీద చుట్టి చుట్టి ఆఖరికి మాణిక్యం ఠాగూర్ మెడకి చుట్టుకునే పరిస్థితి వచ్చింది వంశీ గారు. ఎందుకంటే మొత్తం హుజూరాబాద్కు సంబంధించి కానీ లేదా అనేక అంశాలకు సంబంధించి కానీ ఆయన కన్సల్ట్ చేసినాకే మేము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి మాణిక్యం ఠాగూర్ మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపించింది రేవంత్ రెడ్డి దగ్గర. అంటే లక్ష్మీ అవుట్, తెలంగాణ లక్ష్మీ అవుట్, తెలంగాణ హుజూరాబాద్ బాంబు మాణిక్యం ఠాగూర్ వెళ్ళబోతుంది అంటారా? మాణిక్యం ఠాగూర్ దాకా అది వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ముందే స్పందించి ఆయన కూడా తెలివిగా హుజూరాబాద్ లో ఏం జరిగింది ఏంటి అననే దానికి సంబంధించి ఆయన ఒక నివేదిక కూడా అడిగారు వంశీ గారు, ఎంక్వైరీ కూడా అంటే తెలివిగా. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది వంశీ గారు, పిల్లి పాలు తాగుతుంది అనుకుంటారంట, పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అనుకుంటారంట. కాంగ్రెస్ చాలా తెలివి కలదే వంశీ గారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎన్నో చూసింది. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఎవరు ఓడించలేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఓడించుకుంటది. వాళ్ళకి వాళ్ళే ప్రజలు గెలిపిస్తారు, వీళ్ళ నీళ్లు ఓడించుకుంటారు. ఫస్ట్ నుంచి కూడా అది కాంగ్రెస్ కల్చర్. అందు వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా సులువుగా అంచనా వేస్తారు. అయితే ఇప్పటికి రేవంత్ రెడ్డికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి సభలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన వ్యవహార శైలి కానీ చాలా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా జోష్ నింపిందని అనేది మన అందరం కూడా చూసాం వంశీ గారు. అంటే ఒకవైపు అవసరమైతే కేసీఆర్ మీద పోరాటంలో అధిష్టానానికి సంబంధించి గతంలో చూసాం మనం, శశి తరూర్ని ఆయన గాడిదలు అన్న పరిస్థితి కూడా చూసాము. అంటే అంతవరకు కూడా ఆయన పోరాడగలిగిన వ్యక్తి, చాలా డేర్గా మాట్లాడగలిగిన వ్యక్తి. దాంతో అంతా ఇక కాంగ్రెస్ మొత్తం తెలంగాణలో పూర్తిగా పుంజుకుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సభల్లో ఈలలు చప్పట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అవి ఎక్కడా కూడా ఓట్లలో కన్వర్ట్ కాలేదు వంశీ గారు. అంటే ఆ సభలకు వచ్చి చప్పట్లు కొట్టి పోయారు కానీ ఎవరు కూడా పోయి బ్యాలెట్ బాక్స్లో వేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే వచ్చిన జనం కానీ జనాదరణ కానీ ఓటు రూపంలో కన్వర్ట్ కావడానికి ఏం చేయాలి, ఎక్కడ ఫెయిల్ అయ్యామని అనేది ఈరోజు పిఎస్సిలో చర్చించుకుంటారని అందరు కూడా అనుకున్నారు. కానీ అలా కాకుండా మొత్తం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా బయటికి వాకౌట్ చేసుకుంటా మొత్తం ఎవరిది బాధ్యత అంట, ఒకళ్ళేమో నేను అసలు ఇక నియోజకవర్గం దగ్గర నుంచి కాలు అడుగు పెట్టనని, ఇంకొకళ్ళేమో నేను అవసరమైనప్పుడు వస్తా టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఒకళ్ళు ఇలా మొత్తం మీద కాంగ్రెస్ అంటే అసలు ఎక్కడ లోపం ఉందని అనేది పక్కన పెట్టి మొత్తం గందరగోళంగానే ఉంది. అయితే అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఖచ్చితంగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది వంశీ గారు, అంటే దుబ్బాక ఎన్నిక నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ 2018 తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల నుంచే ప్రభుత్వం మీద అసమ్మతి అనేది చిన్న చిన్నగా పెరుగుతోంది, ఒక చాప కింద నీరులాగా పెరుగుతోంది అని చెప్పి అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అసలు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు పాత రోజుల్లో దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఒక తెలంగాణ నుంచి ఇందిరాగాంధీ ఇక్కడి నుంచే ఎన్నికైన పార్టీ వంశీ గారు. అంటే అంత ఆదరించిన పార్టీ కాంగ్రెస్ని తెలంగాణ రాష్ట్రము. అలాంటిది ఈరోజు రేపు ఇక్కడ ప్రభుత్వం మీద అసమ్మతి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది అనేది ఎవరైనా అంటారు, రెండో మాటకే ఆస్కారం లేదు. కానీ ఈరోజు అసలు అలాంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా కనిపించట్లేదు. సెకండ్ మేమున్నామంటూ బీజేపీ ముందుకు వచ్చింది. అంటే అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఉండే బలహీనతలు, అంటే ఇంకా అన్ని నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దుబ్బాక విషయంలో కూడా ఇదే అన్నారు వంశీ గారు. దుబ్బాకలో అంటే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ కొంత అక్కడ ఉంది, హుజూరాబాద్లో లేదు కాబట్టి హుజూరాబాద్కి వచ్చేసరికి ఇలాంటి దుబ్బాక రిజల్ట్స్ ఉండదు అని అన్నారు. కానీ ఇక్కడ కూడా నిరూపించుకుంది. అంటే బీజేపీ ఫ్యాక్ట్ అనేది ఒకవైపు ర్యాపిడ్గా పెరుగుతా పోతా ఉంటే ఈరోజు అధికారానికి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలా వాకౌట్లు, నిరసనలు, తర్వాత గందరగోళంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా మొత్తం పిఎస్సి గాంధీ భవన్లో జరగాల్సిన పిఎస్సి బయటకు వచ్చేసి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ చెప్పిన దాంట్లో నాకు రెండు పాయింట్లు అర్థమైనాయి. రేవంత్ తారాజువ్వలాగా పేలుకుంటూ పైకి వెళ్ళాడు. మీరు చెప్పినట్టుగా ఆ మీటింగ్కి ఆ జనం రావటం, ఆయన మాటలు, అధికారం మాదే, ముక్కుకు నేల రాపిస్తాను, అక్కడ పడేస్తాను, ఇక్కడ కొట్టేస్తాను, ఇక్కడ లేపేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వానపాము బెల్లుండిద్ది, ఇంత బెల్లుండి దస్తి గారు
అది వెలిగిస్తే పాపం పోయింది, అలా పోయినట్లు ఉందో అనిపించింది పాపం. అంటే దీపావళి పరిస్థితుల్లో మనం అలానే అదే దీపావళి అప్పుడు దీపావళి నుంచి పాంబిళ్ళు పాంబిళ్ళ దాకా పోయింది. ఇప్పుడు దీపావళి కాబట్టి అట్లాగే చెప్పుకుందాం, ఇందులో తప్పేం లేదు. ప్రజలకు అది తెలుసు, అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకు కూడా తెలుసు. కాదే దాన్ని ఒప్పుకోవటానికి దాన్ని జీర్ణించుకోవటానికి కుదరదు. అంతా అయిపోయిన తర్వాత దీపావళి కాల్చిన తెల్లారి చిన్నప్పుడు ఏం చేస్తాం అంటే చిన్న చిన్న టపాసులు లక్ష్మీ అవుట్లు ఇవన్నీ ఉంటే వంకాయ బాంబులు అన్నీ కలిపి ఒక చిన్న డబ్బాలో వేసి దాంట్లో నిప్పులు వేసి పెడతాం. అయ్యో అప్పుడు ఏం చేస్తాయంటే ఒక్కసారిగా అయ్యో అది రకరకాల సౌండ్స్ తో రకరకాల సౌండ్స్ తోటి వెళ్తాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరూ ఈ పేల్చడం ఏంది, ఒక ఆయన ఏమన్నా మెదక్కాయన నా నియోజకవర్గం తప్పితే నేను బయటికి రానంటాం ఏంటి, ఆయన ఏమన్నా అసలు మొత్తం కలిసి పనిచేసింది వాస్తవాన్ని నల్గొండ అని చెప్పటం ఏంటి, రేణుకేశ్వర గారు అవునవును అది కరెక్ట్ అని చెప్పటం ఏంటి, జానారెడ్డి గారు నాకు మళ్ళీ దీపావళి ఇస్తే పిలవండి నేను అప్పుడు దాకా రానని చెప్పటం ఏంటి, ఇవన్నీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ. మీరు ఫస్ట్ అని ఒక పాయింట్ అన్నారు, ఎవరు ఓడించేటువంటి పని లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అతి గొప్ప గుణం ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఓడించుకోవటంలోనే వాళ్ళు ఒక్కరే సమర్థులు, వాళ్ళు ఎవ్వరూ ఓడించేటువంటి శక్తి కానీ ఎవరికి ఆ ఇది కానీ లేదని చెప్పారు కదా, ఇది వాస్తవమేమో కరెక్టేనా? కరెక్టే వంశీ గారు, ఎందుకంటే గెలవడం మాత్రం ప్రజలు ఓటేసి గెలిపిస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యామ్నాయ పార్టీలు అన్నిటి మీద విసుగొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, ఇక మాకుంది కాంగ్రెసే కదా అని. కానీ ఓడించుకోవడం మాత్రం ఇప్పటి వరకు చరిత్రలో కాంగ్రెస్ని కాంగ్రెసే ఓడించుకుంది వంశీ గారు. ఎవరు కూడా బయట వాళ్ళు ఇతర పార్టీలు వచ్చి కాంగ్రెస్ని ఓడించలేదు, అది చరిత్ర చెప్తా ఉంది. అయితే కాంగ్రెస్కి ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ కొత్త ఏం కాదు వంశీ గారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇలా చీలిపోతానే ఉంటుంది, తనుక్కుంటానే ఉంటారు, ఆ తర్వాత రకరకాలుగా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ తప్పనిసరి పరిస్థితులు ప్రజలకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పార్టీని తీసుకొని లేదా తవ్వుకొని వచ్చి వాళ్లే గెలిపించుకుంటుంటారు వంశీ గారు. ఇది ఒక విచిత్రమైన కల్చర్ కాంగ్రెస్ పార్టీ అని అనేది పొలిటికల్గా ఒక ల్యాబొరేటరీ లాగా మనం చూడవచ్చు వంశీ గారు. అంటే ల్యాబొరేటరీ పాపం మొత్తానికి దానికి టైం అయిపోయి ఎక్స్పైర్ డేట్ అయిపోయి పేలిపోయినట్టు చూడబోతే ప్రయోగం ఏదో చేశారు కానీ దాన్ని తెచ్చుకొచ్చి కానీ ఆ ప్రయోగం కూడా వానపాములాగా అయిపోయిందేమో అనిపించే పరిస్థితి వచ్చిందేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరగకముందు ఏ మాటగా ఆ మాట మనం కాంగ్రెస్ పార్టీ చూస్తే అతి ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది వారే, వారి చేతుల్లోనే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ లేదా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం కానీ ఏదన్నా కానీ వారిదే. ఒక కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అసలు తిరుగులేనటువంటి పార్టీగా ఉంది. మరి అటువంటి కాంగ్రెస్ ఇక్కడ సీట్లతోటే కేంద్రంలో కూడా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది మనకి తెలిసిన తర్వాత. మరి అంత శక్తివంతమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర విభజనకి పూర్తి స్థాయిలో సమ్మతించి పూర్తి స్థాయిలో రాష్ట్ర విభజన చేసి దగ్గరుండి తలుపులేసో లేకపోతే సరే ఏదో మొత్తానికి జరిగిన గోల ఏదో అయిపోయింది, సరే ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడితే మళ్ళీ పెద్ద సబ్జెక్టు, మొత్తానికి విభజించి ఆంధ్రప్రదేశ్లో ఒక 100 అడుగుల లోతుకెళ్ళి ఆడ కప్పెట్టబడి ఆడ నుంచి బయటికి రాకుండా అడుండిపోయింది. మరి ఇక్కడన్నా మరి అవకాశం ఉండిద్ది అనుకుంటే ఇక్కడ ఫస్ట్ టైం వానపాము పోయినట్టు పోయింది, ఇప్పుడు కూడా మళ్ళీ తుస్సును పోయింది. మరి ఈసారికి కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పినట్లయితే మొన్న ఆ స్పీడ్ చూస్తే అసలు ఇంకేముంది, అయిపోయిందేమో, ఎలక్షన్ వచ్చేసింది, అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మరలా పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఇక అక్కడలాగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి తయారవుతుందా, లేదా కొంచెం మెరుగ్గా ఉండిద్దేమో తప్పితే అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ సీటు కూడా లేదు, కాదు ఇక్కడ కొన్ని సీట్లు ఉంటాయేమో, అంతటితోటి ఆగిపోయిద్దా, ఇంకా పరిస్థితి బాగుండిద్దవచ్చు అనుకోవచ్చా వంశీ గారు? అంటే కేంద్రంలో ఈరోజు దేశం మొత్తం మీద చూస్తే ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్కి కొంచెం అనుకూలంగా వచ్చినాయి. ఒక తెలంగాణను పక్కన పెడితే దేశం మొత్తం మీద కూడా స్ట్రాంగ్ తెలంగాణ అనే మొన్న 2 ఎలక్షన్స్ తర్వాత అనేది అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే మిగిలిన వాటన్నిటిలో ఇంతకంటే ఘోరంగా ఉండింది కాబట్టి. కానీ ఈరోజు ఉప ఎన్నికల ఫలితాల్లో కొంతవరకు దేశం మొత్తం మీద కొంత కాంగ్రెస్కి పాజిటివ్గా వచ్చింది. అయితే ఒకవేళ కేంద్రంలో గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇక్కడ బతికే అవకాశం కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే మనం ఇక్కడ రెండో వైపు కూడా చూస్తే ఉప ఎన్నికల ఫలితాలు కానీ వరుసపెట్టి చూస్తూ ఉంటే ఎక్కడైనా కానీ ఓట్లు కేసీఆర్ అండ్ యాంటీ కేసీఆర్గా పోలరైజ్ అవుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ యాంటీ టీఆర్ఎస్గానే పోలరైజ్ అవుతున్నాయి. అంతేగాని టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఓట్లు పోలరైజ్ అవ్వట్లేదు వంశీ గారు. అంటే నాయకులు అనేది పక్కన పెడితే ప్రజలు కూడా అలానే ఓటేస్తున్నారు. ఇలానే ఓటేస్తే రేపు జనరల్ ఎలక్షన్స్లో కూడా
ఉన్న తమ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి స్ట్రాంగ్ అయితే బీజేపీకి ఓటేస్తారు, కాంగ్రెస్ అభ్యర్థి స్ట్రాంగ్ అయితే కాంగ్రెస్కి ఓటేస్తారు. అంటే ఒక మిక్స్డ్ టీఆర్ఎస్ వర్సెస్ యాంటీ టీఆర్ఎస్ అననే ఒక పోలరైజేషన్ వచ్చినప్పుడు ఇటు రైట్ అండ్ కాంగ్రెస్ రెండు ఎప్పటికి కూడా కలవలేవు కాబట్టి ఇది మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్కే లాభదాయకంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది వంశీ గారు. ఓకే ఆశిత్ గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. విజయనగరంలో తిరగబడ్డ రైతులు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ